అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రెండు రకాల రైస్ రెసిపీస్ అండి, కూరగాయల తోటి పని లేదు అలాంటివి తెలియజేస్తాను. దీనికోసం ముందుగా ఒక బాండి పెట్టుకొని దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఎంత క్వాంటిటీ అయితే శనగపప్పు తీసుకుంటామో అంతే క్వాంటిటీలో మినపగుండ్లు, అలాగే పల్లీలు అన్నమాట, 3 ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని నిదానంగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి 1-5 తీసుకోవచ్చండి. అలాగే 1 స్పూన్ మిరియాలు, ఇవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలా ఒకసారి చేసి పెట్టుకున్నామనుకోండి 1 మంత్ వరకు కూడా ఉంటుందండి. అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇది కూడా వేయించుకోవాలండి. ఈ మసాలా పౌడర్ ఇది మనకి ఇడ్లీలోకైనా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. అలాగే ఇది ఫ్రై దగ్గర పడొచ్చింది, ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పొడి అన్నమాట, అది కూడా 3 స్పూన్స్ యాడ్ చేశానండి. అలాగే కరివేపాకు, ఇది కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పిల్లలు హాలిడేస్ నుండి ఇంటికి రాగానే మనం ఇలాంటివి చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అంటే అక్కడ కూరలు అవి తినేసి బోర్ వచ్చేస్తుంది కదా, ఇంటికి రాగానే ఇట్లా వెరైటీ రెసిపీస్ చేసామనుకోండి చాలా ఇష్టపడతారు. అలాగే ఇవన్నీ జార్లోకి తీసుకోవాలండి చల్లారిన తర్వాత. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా పట్టేసుకోవాలండి. బాగా మెత్తగా పట్టుకున్న తర్వాత చూడండి మసాలా ఎలా అయిందో, అన్నీ పప్పులే కదండి, చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ పౌడర్ని. ఇప్పుడు రైస్ని వండుకొని ఇలా ఒక ప్లేట్లోకి చల్లార పెట్టుకోవాలండి, పొడి పొడి లాడుతూ ఉండాలి. ఇప్పుడు 1 కళాయిలో ఆయిల్ తీసుకోవాలండి, 1 స్పూన్ ఆయిల్ తీసుకొని. అలాగే మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. అలాగే జీడిపప్పు, పల్లీలు ఇవి వేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు మాదిరిగా చేసుకోవాలండి. 3 పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇవన్నీ ఫ్రై కావాలి. అలాగే వీటికి సరిపడా సాల్ట్ అన్నమాట, మనం అందులో వేసుకున్నాం మళ్ళీ ఇందులో కూడా అన్నమాట సాల్ట్ వేసేసుకోవాలండి. అది మగ్గిన తర్వాత మనం చల్లార పెట్టుకొని ఉంచుకుంది రైస్ ఉంది కదండి, ఇది దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. బాగా కొంచెం మిక్స్ చేసిన తర్వాత మనం మసాలా పొడి తయారు చేసుకున్నాం కదా, అది 3 స్పూన్స్ పడుతుందండి. ఇప్పుడు ఆ మసాలా, ఆ పోపు అంతా బాగా రైస్కు పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఈ గ్యాస్ స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. బాగా అలా మిక్స్ చేసుకొని అలా కొంచెం సేపు ఉంచాలన్నమాట, 1-5 మినిట్స్లో తయారవుతుందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అది వేడయ్యే వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇక సర్వ్ చేసుకోవడమేనండి. ఇది వేడిగా అయినా చల్లారినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి, పిల్లలు అందరూ ఇష్టపడతారు. నెక్స్ట్ ఇంకో రైస్ రెసిపీ తెలియజేస్తాను. దానికోసం పచ్చిమిర్చిని ఇలా చిలికలుగా కట్ చేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలను ఇలా పకోడీలకు పలసగా కోసుకుంటాం కదండి, అలా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే కొత్తిమీరను, పుదీనను, అంతే. ఇవి ఉంటే సరిపోతుందండి, ఫాస్ట్గా అయిపోతుంది ఇది. 1 కళాయి పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి మాత్రమే వేసుకోవాలండి, పప్పులు అవసరం లేదు. అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి, ఉల్లిపాయ వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గే వరకు ఉంచాలండి. ఈ రైస్ రెసిపీలు లంచ్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చండి, ఇష్టంగా తింటారు. ఇది మగ్గిపోతుంది చూడండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి, దాని తర్వాత పుదీనా. ఇది మగ్గే వరకు అన్నం కూడా మనం పొడి పొడిగా వండుకొని ఇలా చల్లార పెట్టుకోవాలన్నమాట. 1 ప్లేట్లోకి తీసి ముందే పెట్టేసి ఉంచుకోవాలి. ఇది మగ్గింది చూడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇప్పుడు మసాలా ఏదైనా ఈ ఉల్లిపాయలు ఈ కారానికి ఇప్పుడే వేసేయాలన్నమాట, అప్పుడు ఆ మిర్చికి ఆ ఉల్లిపాయలకు బాగా పడుతుంది. అందువల్ల అది వేసుకొని పసుపు, కొంచెం కారం, అలాగే ఉప్పు, వీటన్నిటికి సరిపడంత ఉప్పు, అలాగే ధనియాలు, జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్నానండి, అదొక 1/2 స్పూను. ఇవి మగ్గిన తర్వాత గరం మసాలా, అది 1/2 స్పూనేనండి, కొంచెమే వేస్తున్నాను, కొంచెమే అనమాట, ఈ రైస్ చేసేది కూడా అందుకనే కొంచెమే వేసాను. అది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. అలాగే అది మగ్గిన తర్వాత రైస్, ఇప్పుడు పొడి పొడి లాడే రైస్ ఉంది కదండి, దాంట్లో యాడ్ చేసేయడమే. బాగా మసాలా పట్టించాలండి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, దాంతో ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఇది మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలండి. ఇది బాగా ఆ మసాలా కూడా అంతా రైస్కు పట్టాలి,
అప్పుడే అది పూర్తిగా కుక్ అవుతుంది అనమాట. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. ఇప్పుడు చూద్దాం, ఆ మసాలా అంతా పట్టింది చూడండి. ఇప్పుడు మనం ఒక లెమన్ని 1/2 చెక్కని దాంట్లో జ్యూస్ పిండేసుకోవాలండి. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. సిమ్లో 1 మినిట్, అంటే 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే ఆ పులుపు ఆ రైస్కు పడుతుంది అనమాట. కానీ నిమ్మకాయ పిండిన తర్వాత ఎక్కువసేపు వేడి చేయకూడదు కదండి. అంత అయిపోయినాకనే లాస్ట్కి అది యాడ్ చేయాలి. అంతే, ఈ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ 2 రెసిపీలు కూడా చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్లో అదిరిపోయే రుచి అండి ఫ్రైడ్ రైస్. చాలా బాగుంటాయండి, ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.